ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన ఈ మొక్కలు చూపించాను వీడియోలో, అవి ఎలా ఉంటాయో నేను ఇక్కడ కాయలు కోసుకొచ్చి చూపిస్తున్నాను. మనం మైక్రో గ్రీన్స్ లాగే ఇవి పెసర గింజలు అన్నమాట, ఇవి పెసరకాయలు. సో ఇవి మనం ఇంట్లో పెంచుకొని మనం మైక్రో గ్రీన్స్ లాగా మనం ఈ గ్రీన్ సీడ్స్ మనం తినచ్చు. సో ఇవి ఎండినవి డ్రై అన్నమాట, పెసర గింజలు ఎండితే ఎలా ఉంటాయో అవి చూపిస్తాను. ఇలా ఉంటాయి పెసరపప్పు, ఇలా ఎండినవి. సో ఇవి బీన్స్, లాంగ్ బీన్స్ అన్నమాట. ఒక్కటి చూసారు ఎంత పొడవు ఉందో. సో ఇవి ఇవి కూడా అంతే సేమ్ మైక్రో గ్రీన్స్ లాగా మనం రా వెజిటబుల్స్ లాగా తినేసేయచ్చు అన్నమాట. క్యారెట్ అవి ఎలా తింటామో అలా తినేసేయచ్చు, మైక్రో గ్రీన్స్ లాగా మనం తినేసేయచ్చు. వాటి విత్తనాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి బీన్స్. సో ఆంటీ ఇచ్చారని చెప్పాను కదా. సో ఇవి ఇప్పుడు వచ్చినాయి. ఈరోజు నేను కొంచెం వండి చూద్దాం. ఇవి సన్నగా తరిగి టమాటాల్లో కలిపి కర్రీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా పచ్చివే తినొచ్చు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం బిర్యానీ ఇలాంటి పులావ్ చేసుకుంటాం కదా, అప్పుడు సన్నగా తరిగి బీన్స్ వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు, అప్పుడు యూస్ చేస్తాము. అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్లో ఎక్కువగా మనం సన్నగా తరిగి యూస్ చేయొచ్చు. అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు మనం, ఉల్లిపాయలు అవి వేసుకొని ఫ్రై కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒలిస్తే ఎలా ఉందంటే ఇవి బీన్స్ ఇలా వచ్చినాయి అన్నమాట. ఈ పొడవు ఇలా లోపల గింజ ఇలా ఉంటుంది. సో ఇవి మనం తినేసేయచ్చు అన్నమాట, మైక్రో గ్రీన్స్ లాగా తీసుకొని తినేసేయచ్చు అని చెప్పి అన్నారు ఆంటీ బాగుంది అని. సో ఫ్రెండ్స్ ఇంతే. సో ఈ మొక్కలు ఏమొస్తాయా, కాయలు ఏమొస్తాయా అని వెయిట్ చేశాను. సో ఇవి ఈ వెరైటీ అన్నమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్, ఐఎమ్ జ్యోత్స్న. హౌ ఆర్ యూ ఆల్? ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్, న్యూ అప్డేట్. ఇక్కడ నేను పెసర గింజలు పెట్టానండి కొన్ని, సో మైక్రో గ్రీన్స్ లాగా. సో కాయలు వచ్చేస్తాయి, పెసరకాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. చిన్నప్పుడు మేము పొలాలలో వెళ్ళినప్పుడు హాలిడేస్ టైంలో ఈ పెసరకాయలు కోసుకొని ఇలా తినేసేవాళ్ళం చక్కగా. చూసారా ఇలా వస్తుందో పెసర గింజలు ఇలా ఉండే, చూసారా తినేసేవాళ్ళం అన్నమాట. ఇలా కాయలు కోసుకొని తింటూ ఉండేవాళ్ళం అన్నమాట. సో కాయలు కాసినాయి ఇక్కడ, చూసారా కనిపిస్తున్నాయి కదా కాయలు. అండ్ కొన్ని కాయలు అయితే ఎండినాయి. సో రోజు నాకు ఈవినింగ్స్ టైంలో ఇలా కోసుకొని తినేస్తుంటాను అన్నమాట. సో మైక్రో గ్రీన్స్ లాగా మనం ఇవి కూడా పెంచుకోవచ్చని నేను చూపిస్తున్నానండి, వీడియో చేస్తున్నా. మనం కేవలం అవే కాదు, గ్రీన్ లీవ్సే కాదు, మనం ఇలా ప్లేస్ ఉంటే కుండీల్లో కానీ కొన్ని, జస్ట్ నేను ఇక్కడ రెండు విత్తనాలు, ఒకటి ఇక్కడ ఇంకో చోట రెండు మూడు విత్తనాలు పెట్టానండి. సో చాలా చూడండి ఎంత గ్రో అయిందో, ఇది చాలా పెద్దగా చూసారా మొదలు చూపిస్తున్నాను. అలాగా ఇది ఒకటి, ఒక్క చెట్టు ఒకటే, ఇది ఎంత పెద్దదైందో చూడండి. సో బలం వేసుకుంటే బాగానే పెరుగుతుందండి. సో మనకి ఇండివిడ్యువల్గా ఇంట్లో కొంచెం డైలీ కొంచెం తినడానికి బాగానే ఉంటుంది చక్కగా. ఇవి ఎండిపోయినాయి చూడండి, ఎండి విత్తనాలు, ఎండి పెసరకాయలు ఇలా వస్తాయి చూడండి. సో ఇలా వస్తాయండి ఎండినవి. సో ఎండినవి అన్నమాట, నేను కొంచెం ఈ వీక్లో వర్క్ ఉండి కొయ్యలేదు. కొన్ని ఎండినవి, కొన్ని ఏమో గ్రీన్ గ్రీనరీ ఉన్నాయన్నమాట.
సో ఎన్ని కూడా మనం తినొచ్చు. సో మా ఏ మందు లేకుండా చక్కగా మనకి అందుబాటులోకి వస్తాయి కదా ఇవి. ఇదిగోండి ఇవన్నీ కోసుకొని చక్కగా ఫ్రెష్గా తినేస్తుంటాం అన్నమాట. గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇలా. ఎండిన గుత్తులు చూపిస్తాను. ఇవన్నీ చెట్టు నిండా గుత్తులు వచ్చేసినాయి. బట్ నేను కొంచెం 1 వీక్ నుంచి నెగ్లెక్ట్ చేసా కొయ్యటం. కొన్ని ఏమో ఎండినాయి అన్నమాట. సో చాలామంది మిద్దె తోటలో వాళ్ళు కూడా వేస్తున్నారు కదండి మైక్రో గ్రీన్స్ అని. పెసలు కనిపించలేదు నాకు, పెసరు మొక్కలు. సో అందుకని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇవి కూడా బాగున్నాయి అను నాకు ఎవరో ఆంటీ ఇచ్చారనమాట, మా చుట్టుపక్కల ఆంటీ. పెసలు కూడా వేసుకోమని ఇచ్చారు. యాక్చువల్లీ నాకు ఐడియా లేదు వేయాలని, తను ఇచ్చింది కదా అని నేను ఒక 4-5 విత్తనాలు వేసాను ప్లేస్లో, డిఫరెంట్ ప్లేస్లో. సో ఈ విధంగా పెరిగినాయి చక్కగా, బాగున్నాయి అనిపించింది. అందుకే వీడియో తీసి అప్డేట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూసారు కదా, హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇది నేను ఇంతకుముందు చెప్పాను నేను ఇది ప్లాంట్ ఇలా వస్తుంది. నాకు అసలు యాక్చువల్లీ బీన్స్ అని చెప్పారు ఆంటీ, పందిరి వేయాలి అది అని చెప్పారు. సో బాగా మొక్కలన్నీ విరపూసుకుంది. స్టెమ్ అయితే దీని స్టెమ్ అయితే ఇలా ఉంది చక్కగా, ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు దీనికి ఎందుకు చూపిస్తున్నానంటే అసలు ఈ ప్లాంట్ ఏంటో తెలియదు. ఆంటీ ఏదో చెప్పి విత్తనాలు ఇచ్చారనమాట, వేశాను. కానీ ఇప్పుడు దీనికి అన్నీ చక్కగా వచ్చేసినాయి అనమాట, కాయలు వచ్చేసినాయి. అవేంటో మీకు చూపించేస్తాను. నాకు అప్పుడు తెలియదు, ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో తెలపండి అని కూడా చెప్పాను నేను. బట్ ఎవరు చేయలేదు నాకు, వాళ్ళకి తెలియాలి కదా. సో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూసారా ఇంత ఇంత పొడుగు కాయలు వచ్చేసినాయమంట. ఇవి ఆ రోజు ఆంటీ చెప్పారనమాట, మా పక్కనున్న ఆంటీ ఇచ్చి, ఇవి మనం పచ్చివే తినేయచ్చమ్మా, ఒలుసుకొని కర్రీ చేసుకోవచ్చు, టమాటాలో వేసుకోవచ్చు, బిర్యానీలో, ఫ్రైడ్ రైస్లో చేసుకోవచ్చు సన్నగా తరిగి అని చెప్పారు. సో నాకు చాలా, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇలాంటివి తెచ్చేసుకోవాలని. బట్ ఆ ఇత్తనాలు అయితే నా దగ్గర లేవు. సో ఆంటీ లక్కీగా ఇచ్చారు. సో ఆంటీ ఏంటంటే మెట్లు పైకి పాకిచ్చారు, అన్నీ హ్యాంగింగ్ అవుతాయి అనమాట. సో కోసుకొని తినేస్తారంట. సో బాగున్నాయి. సో నేనైతే పందిరి ఇంకా వేద్దాం అనుకుంటున్నాను అనమాట. పందిరి వేయాలి వీటికి, కనీసం ఒక టీ అయినా సరే నిలబెట్టి దానికి చుట్టూ మనం ఇంటు షేప్లో కర్రలు కట్టి దాన్ని హ్యాంగింగ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. సో అసలు ఏమి వస్తాయా అని నేను అలా ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి, సో ఇవి వీటి కోసమే కదా నేను చూస్తున్నాను, ఈ ప్లాంట్ కోసం నేను చూస్తున్నాను, లక్కీగా దొరికింది అనుకుంటున్నాను అనమాట. సో ఆంటీ నాకు 2 విత్తనాలు ఇచ్చింది. సో అది ఇక్కడ ఒకటి జాగ్రత్తగా వాటరింగ్ చేసి పెంచాను అనమాట నేను. ఇది డిఫరెంట్ విత్తనాలు అని చెప్పిందనమాట, బీన్స్ బాగుంటాయి అని. సో అవి ఎలా ఉంటాయో నేను చూడలేదన్నమాట ఏదైనా అని చెప్పి ఎలా ఉంటాయని. సో నాటు కాకుండా ఇవి కొత్తగా మోడర్న్ అని చెప్పిందనమాట. సో ఈ 2 చక్కగా వచ్చినాయి నాకు, ఒకటి అక్కడ పెట్టాను కనిపిస్తుంది కదా. సో ఒకటేమో ఇక్కడ ఇంత చక్కగా చూడండి, అంత స్ప్రెడ్ అయిపోయింది. సో బాగా ఇట్లా ఇంత పొడవు స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట, ఇలా పొడవుగా చుట్టూ ఒక ఫ్లవర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా పందిరి వేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను అనమాట. సో కింద కూడా పాకిస్తారని చెప్పింది, బట్ కింద పాకిస్తే కాయలన్నీ పాడవుతాయి మన, అంటే విలేజెస్లో అయితే కింద కూడా మొత్తం గ్రౌండ్ లాగుంటే పాకిచ్చేసుకోవచ్చు అని చెప్పింది, అవి ఇంకా స్ప్రెడ్ అవుతాయి అంట్లు కట్టుకొని అని. సో ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.